హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాస్ S13A ప్రొజెక్టర్ గురించి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. లోపల ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంకా ఫీచర్స్ ఏముంది తెలుసుకుందాం. ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కవర్ అయితే ఇచ్చారు, ఇదేదో స్క్రీన్ అనుకుంటా. దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేశాము. లోపల ఇంకో బాక్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది బోస్ S13 కొనెక్ట్. ఇదైతే ఆండ్రాయిడ్ స్మార్ట్ సపోర్ట్ అయితే ఉంది, అలానే డిస్నీ ప్లస్, హాట్స్టార్, జీ5, అమెజాన్ అలాంటివి అయితే కనెక్ట్ అయితే ఉంది. ఒకసారి మనం లోపల అయితే ఎలా ఉంది చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. లోపల అయితే మనకి ఇలా వస్తుంది. దీని లోపల ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను. ఇదైతే యాక్స్ కేబుల్, అలానే మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. రిమోట్ కంట్రోల్ అయితే ఉంది. చాలా వాటికి రిమోట్ కంట్రోల్ అయితే ఎవరు ఈ బ్రాండ్ అయితే రిమోట్ కంట్రోల్ అయితే ఉంది. అలానే HDMI కేబుల్ ఇది చూసినట్లయితే ఇది పవర్ కేబుల్. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి ఏంది ఎలా ఉంది ప్రోడక్ట్ని. మనం ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉంది ప్రోడక్ట్ అయితే. ఇదైతే ప్లాస్టిక్ డిజైన్ అయితే ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది చూసేదానికైతే. అలానే పైన వచ్చి బోస్ అనేసి అయితే మన పేరు కనిపిస్తుంది బ్రాండు. ఇది చూస్తే చాలా బటన్స్ అయితే ఇచ్చారు మనకి, పవర్ ఆఫ్ ఓకే బటన్స్, బ్యాక్ చాలా ఇచ్చారు. అలాగే 1 ఇయర్ అయితే వారంటీ అయితే ఇచ్చారు. అలాగే దీన్ని చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ని సైడ్లో అయితే యాక్స్ కేబుల్ సపోర్ట్ ఉంది, అలానే టీవీ కేబుల్ సపోర్టు, అలానే ఒక HDMI కేబుల్ సపోర్టు, 2 USB పోర్ట్లు అయితే ఇచ్చున్నారు. అలాగే ఈ సైడ్లో చూసినట్లయితే ఇది పవర్ కేబుల్, అలాగే 2 Dolby స్పీకర్స్ అయితే ఇచ్చున్నారు. దీనికి మనం చూసినట్లయితే ఇప్పుడు ల్యాంప్ని చూసినట్లయితే ఈ 3D సపోర్ట్ అయితే ఇచ్చున్నారు. లెన్స్ అయితే 25 ఫీట్ డిస్టెన్స్ అయితే ఇచ్చారు దీనికి. దీని యొక్క లెన్స్ పవర్ చేసినట్లయితే 60,000 లాంప్ అవర్స్ అనే మనకైతే ఇచ్చున్నారు. చాలా బాగా పనిచేస్తుందని దీన్ని చూస్తే తెలుస్తుంది. అలాగే దీని బ్రైట్నెస్ 4000 వరకు ఇచ్చున్నారు మనకి. అలాగే వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంది. దీని రేషియో కూడా చాలా హై పవర్లోనే ఇచ్చినట్టుంది. ప్రోడక్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చి 15,500 అయితే వచ్చింది. ఇది నార్మల్ రేట్ చూసినట్లయితే, నేను ఆఫర్లో కన్నా తీసినట్లయితే ఈ రేట్కి అయితే నాకు వచ్చింది. దీన్ని నార్మల్ చూసినట్లయితే ఒక 28,000 దాకా ఉంది. నేను ఆఫర్లో తీసినాను కాబట్టి నాకు ఒక 15,000 దాకా పడింది. వాల్యూ ఫర్ మనీ అని చెప్పచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. అయితే ఈ ప్రోడక్ట్కి అయితే ఒక పార్సల్ అయితే ఇచ్చున్నారు, వాపస్ చేసి చూద్దాం ఏంది అనేది. మన స్క్రీన్ కూడా ఇచ్చారు దీంట్లో, వైడ్ స్క్రీన్ చూడొచ్చు. చాలా పెద్ద స్క్రీనే, బాగానే ఉంది చూసేదానికైతే. స్క్రీన్ చూస్తే 5x5 స్క్రీన్ అయితే ఇలా ఉంది. దీని సైజ్ చూస్తే 5x5 అయితే ఉంది. ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో.